సైతానుగాడన్నీ దేవుడి కాపీ కొడతా ఉంటాడు. అర్థమైందా? ఈ పాయింట్ మేజర్, బాగా గుర్తుపెట్టుకోండి. సైతానుగాడు అన్ని దేవుడి కాపీ కొడతా ఉంటాడు. మంచి కాపింగ్ మాస్టర్ అన్నమాట వాడు. వాడు కూడా వాడి కార్యాలు మన జీవితంలో నెరవేరడానికి మనలో వాడికి సంబంధించిన విశ్వాసాన్ని ములిపించడానికి వాడు కృషి చేస్తాడు. అర్థమైందా? వాడు కూడా కృషి చేస్తాడు. వాడి కార్యాలు మన జీవితంలో నెరవేరటానికి వాడు కూడా మనలో ఏం పుట్టిటని ట్రై చేస్తాడు? వాడి కార్యాల విషయమైన విశ్వాసాన్ని మొలిపించడానికి ట్రై చేస్తాడు. ఇది వాడి గుట్టు. ఇప్పుడు ఇందులో మీకు ఒక విషయం చెప్తా. దేవుడు ఎలాగైతే భక్తులతో మాట్లాడి వాళ్ళని దర్శించి వాళ్ళకి స్వప్నాలు చూపించి దర్శనాలు చూపించి వాళ్ళకు వాక్కు వినిపించి ప్రేరణ కలిగించి రకరకాలుగా మాట్లాడి విశ్వాసాన్ని మొలిపిస్తాడని చెప్పుకున్నాం కదా, ఆ పద్ధతులని వీడు వాడతాడు మన విషయంలో. వీడు వాడి దేవుడు శుభకరమైన కార్యాల కోసం మనకు ఆ పద్ధతుల్లో మాట్లాడి మనల్ని మనలో విశ్వాసాన్ని మొలిపించడానికి దేవుడు ట్రై చేసినట్టే వీడు దరిద్రపు కార్యాలు మనలో జరగటానికి వీడు కూడా ఆ పద్ధతుల్లో మనల్ని దర్శించి మనతో మాట్లాడి మనల్ని తప్పుడు త్రోవలోకి తీసుకెళ్ళి కీడు సంబంధమైన విషయాలు విశ్వసించేటట్టు చేసి ఆ నష్టాలు మన జీవితంలో తెస్తాడు వీడు. ఇది అర్థం కావడానికి చెప్తాను, అంటే మిస్ అవుతారేమోని దడదడగా చెబుతున్నాను అన్నమాట. అంటే దొంగ దొరికాడు, అందుకని వాడిని పట్టుకున్నాను కాబట్టి మీకు ఆ విషయంలో క్లారిటీ ఇవ్వాలని తపనగా ఉంది, అందుకని చెబుతున్నాను. ఎట్లా అంటే, ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఓ సోదరి, ఆమెకి పొద్దునే నిద్ర లేచింది, నైట్ నిద్రలో ఓ స్వప్నం కనపడింది. ఏం స్వప్నం కనపడిందంటే, ఓ పాము తనల్ని వెంటాడుతున్నట్టు, తనని ఇబ్బంది పెడుతున్నట్టు తనకి స్వప్నం వచ్చింది. ఈ స్వప్నం వచ్చినప్పుడు ఇక ఆమె లేచి కూర్చుంది, చాలాసేపు దాని గురించి ఆలోచించింది. ఏమని ఆలోచించింది అంటే, పాము కల్లో కనపడకూడదు, సర్పం కల్లో కనపడకూడదు, కన్న సర్పం కల్లోకి వచ్చింది. సర్పం కల్లోకి వచ్చింది అంటే మొత్తానికి ఏదో ఈరోజు జరగబోతుంది, మొత్తానికి ఏదో కీడు ఈరోజు జరగబోతుంది అని ఆలోచించడం మొదలుపెట్టింది. ఈరోజు మొత్తంలో ఒక కీడుని వాడు చేయాలనుకున్నాడు, వినండి, మన పట్ల ఒక కీడును జరిగించాలనుకున్నాడు శత్రు. ఆ కీడును జరిగించాలనుకున్నప్పుడు వాడు ఏం చేశాడు, మనం ఏవైతే బాగా నమ్ముతామో ఆ రూట్లలో ఒకటి స్వప్నం. ఆ స్వప్నంలో వాడు మనం అనుమానించే సర్పాన్ని చూపించాడు. సర్పాన్ని చూపించి, ఇదిగో నీకు ఈరోజు స్వప్నంలో పాము కనపడింది కనుక, కీడు సంబంధమైనవి కనపడ్డాయి కనుక, ఇదిగో నీకు ఇలాంటివి జరగబోతున్నాయి ఈరోజు, రేపేదో జరగబోతుంది అన్నట్టుగా ఒక విశ్వాసాన్ని మొలిపిస్తాడనమాట వాడు. ఇక నిద్ర లేచిన కాడి నుంచి ఏ పని చేస్తానో పక్కన ఏం కొడుతుంటుంది, పాము కనపడింది ఏదో జరగబోతుంది, లేకపోతే కుక్క కనపడింది ఏదో జరగబోతుంది, నక్క కనపడింది ఏదో జరగబోతుంది, పంది కనపడింది ఏదో జరగబోతుంది, నాకు అట్ట కనపడింది జరగబోతుంది, ఇట్ట కనపడింది జరగబోతుంది. వాస్తవంగా వాడు అలా చూపించటం ద్వారా అప్పటిదాకా నీలో లేని ఒక గిలిని, అనుమానాన్ని, సందేహాన్ని, కీడు విషయంలో ఒకప్పుడు నీకు లేదే ఆలోచన, అది చూపించి కీడు జరగబోతుందని ముందు వాడు నీ చేతనే నమ్మిస్తున్నాడు. అర్థమైందా? ఒక నష్టం కలగబోతుందని ముందు నువ్వే నమ్మేటట్టు చేస్తున్నాడు వాడు. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైతే చేయొద్దండి, అర్థం కాకుండా షో చేయొద్దు. ఏం పర్లే, నేనేం ఇబ్బంది పడి మళ్ళీ చెబుతా. ఇప్పుడు ఎవరైనా దర్శనం చూశారా ఎందుకు కంపతీసి? అంటే నేను ఈ ప్రసంగం చేస్తుంటే మళ్ళీ ఒక రౌండ్ అట్టే అనుభవించారా?
అట్ట కూడా ఉంటారు. అందుకని చూస్తున్నాను నేను, ఏ ఇల్లు రాలేదు కదా, నిద్రపోవకండి, మళ్ళీ జాగ్రత్తగా వినండి. ఏం చెప్పాను, ఏదో ఒక వ్యతిరేకమైన దాన్ని చూపించి దాని విషయంలో నీ హృదయంలో ఒక డౌట్, నీకు ఆటోమేటిక్ కూర్చున్నా లేచినా ఏం చేస్తున్నావు పక్కన అది కొడతా ఉంటుంది, జరగబోతుంది ఏదో జరగబోతుంది ఏదో జరగబోతుంది ఏదో జరగబోతుంది. నేను చెప్పనా, ఖచ్చితంగా జరగబోతుందని బాగా నువ్వు నమ్మేటట్టు చేసి నిజంగానే జరిగిస్తాడు వాడు. నిజంగానే నీ జీవితంలో ఆ కీడు చేయటానికి వాడు ముందుకు వస్తాడు. నీ జీవితంలో కీడు చేయటానికి ముందుకు వచ్చినప్పుడు ఆల్రెడీ నీకు దేవుడు తోడైనాడు కదా, ఆయన ఆపుతాడు, రేయ్ ఏంటి నా బిడ్డ మీదకు వస్తున్నావు అంటాడు. వస్తున్నానంటే అది నమ్ముతున్నాడుగా. ఈరోజు ఒక కీడు జరుగుతుంది అనేది నమ్ముతున్నాడు కదా, ఆ విశ్వాసాన్ని ఆధారం చేసుకుని నేను వెళ్తున్నా. ఏదొచ్చినా నాకు దేవుడు ఉన్నాడు, అన్నిట్లో నాకు జయమే ఉంది, నాకు మేలు ఉందని నమ్మట్లా, నాకు భావం కనపడింది ఏదో జరగబోతుందని నమ్ముతున్నాడు కాబట్టి అది ఆ విశ్వాసాన్ని ఆధారం చేసుకుని నేను కదులుతున్నా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, పిచ్చి ముఖమా, పాము కనపడితే ఇంకా అయిపోయినట్టేనా, లేకపోతే ఇంకొకటి కనపడితే అయిపోయినట్టేనా, నేను ఉన్నాను కదా, నువ్వేం చేయాలి, మోకాళ్ళుని ప్రార్థన చేసి ఆ భారాన్ని బాధ్యతను నా మీద వేసి నువ్వు కీడు జరిగిద్ది అది జరిగిద్ది నేను పోతా, నాకు పెద్ద రోగం, నేను అట్టయిపోతా, నేను ఎట్టయిపోతా, ఇది మామూలు సమస్య కాదు, ఇది అట్లా ఇది ఇట్లా. ఇట్లెందుకు అనుకుంటున్నావు, దరిద్ర మొహమా, మా ఇంటి ఎవరో పోతారు, లేకపోతే నేను పోతా, లేకపోతే ఏదో అయిపోయిద్ది ఏదో అయిపోయిద్ది, అబ్బాయికి ఏదో జరిగిద్ది అమ్మాయికి ఏదో జరిగిద్ది, ఎట్లా ఎవడు అనుకోమన్నాడు నిన్ను. కాలిదే ప్రభా, పాము వచ్చేసరికి, అరే పాము వస్తే దాని తల చితగొట్టినా నేను ఉన్నానుగా. కాదులే ప్రభా, నా వెంటబడింది లేని ఆయన, అందుకని ఏదైనా జరగబోతుందేమో అని. నువ్వేం చేయాలని ఆశిస్తాడంటే శత్రువు నీకు అది చూపించినప్పుడు నీవు మొదట దాన్ని లక్ష్య పెట్టవద్దు. ఒకవేళ నీకేదన్నా భయం అనిపిస్తే నువ్వేం చేయాలో మోకాళ్ళుని ప్రార్థన చేసి ఆ బరువు నాకు అప్పచెప్పి, ఆ బాధ్యత నాకు అప్పచెప్పి నువ్వు నిశ్చింతగా ఉండాలా. నేను నాకు కనపడ్డది శోధన కనపడ్డది, నాకు అనుమానం వచ్చింది, నేను ప్రార్థన చేశా, ప్రభుకి అప్పచెప్పా, అయిపోయింది, ఇక నోట్స్ రాసి ఆయనకి ఇచ్చా, ఇంకా ఆయన చూసుకుంటాడు అని వదిలేసి, ఇక అది లేదు ఇది కీడు లేదు ఏమి లేదని వదిలేసి నువ్వు ప్రశాంతంగా ఉంటే వాడు నిన్నేం చేయలేడు. కానీ నువ్వేం చేస్తున్నావు, ఇంత బలవంతుణ్ణి పక్కన పెట్టుకొని వాడు చూపించినటువంటి వాటికి విశ్వసించి వాటిని గురించి ఆలోచించి వాటిని గురించి భయపడి గందరగోళం అయిపోయి చివరికి వాడే కదిలి నీ జీవితాన్ని పాడు చేసేటట్టు తలుపులు నువ్వే తెరుస్తున్నావు, ఇది మోసం. అర్థమైందా? నీకు ప్రేరణ కలిగిన, స్వప్నం కలిగిన, దర్శనం కలిగిన, మనుషులు చెప్పిన, నీ ఊహ ఆలోచనల్లో అలాంటి తలంపులు కలిగిన, ఇదేమైద్దో అదేమైద్దో ఇదేందో జరగబోతుంది ఇదేదో అవుతుంది ఎక్కువ వాడుతుంటాం, మొత్తానికి ఇది నీకేందో మూడింది, మొత్తానికి ఏదో జరగబోతుంది, మొత్తానికి ఏదో అయిద్ది, నాకు అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది, నిజంగా అయిద్ది అది నీకు అనిపిస్తుంది కదా, నువ్వు దాన్ని విశ్వసించావు కదా, నీకు అనిపించిన దానికి నువ్వు నీకు కీడు కనిపిస్తేనేమో కీడు చేసేవాడు కదులుతాడు, మేలు జరిగిద్ది అనిపిస్తుందను మేలు చేసేవాడు కదులుతాడు, ఇది రహస్యం. నష్టము కలిగేటట్టుంది అను నష్టపుచ్చువాడు కదులుతాడు. ఏం కాదు, జీవము గల నా దేవుడు ఉన్నాడు, ఒకవేళ నష్టం అనేది వచ్చినా అది కూడా నాకు లాభంగా మార్చగల దేవుడు ఆయన అను ఆయన కదులుతాడు. సాతాను కూడా మనలో విశ్వాసాన్ని మొలిపించడానికి ట్రై చేస్తాడు. ఏ విశ్వాసము తెలుసా, వాడి కార్యాలు.
దేవుని పట్ల అవిశ్వాసం మొలిపించి వాడి కార్యాల పట్ల విశ్వాసాన్ని మొలిపించి వాడి ఎన్ని మనలో నెరవేరేటట్టు వాడు దుర్మార్గం చేస్తాడు అన్నమాట. మన మైండ్తో గేమ్ ఆడతాడు వాడు, అది మన ఆలోచనలతో ఆడుకుంటాడు, మన ఆలోచనలను వాడుకుంటాడు. దేవుడైనా అంతే, దానికి పునాది ముందే చెప్పా, పిరికోడిని మొనగాణి చేయాలనుకున్నాడండి దేవుడు, పిరికి వాడిని మొనగాణి చేయాలనుకున్నాడు దేవుడు. అందుకుగాను ఏం వాడాడు, పరాక్రమం గల బలార్జుడా నీకు యెహోవా తోడై ఉన్నాడు నీకు జయం, అది దేవుని మాట. నువ్వు మొనగాడివే, నువ్వు సాధిస్తావు అంతే, లే నిన్నేది ఆపజాలదు, నీకెదురులేదు పద అనే మాటలు వాడి ఆ పిరికోడులో ఏం పోశాడు. అదే లూసిఫర్ వచ్చాడు అనుకో బలవంతుడి దగ్గరికి, బలవంతుడు అని ఫీల్ అవుతున్నాడా నువ్వు, బుస్సే అంత లేదు, ఓవర్ యాక్షన్ వద్దు, ఎగస్ట్రాలు వద్దు, అంత లేదు, ఆపాలి, దిగజారాలంటే ఏగా వాడాలి వాడు, నువ్వు గెలిచేదేం ఉండదు, నీ బతుకు అయిపోయింది, నువ్వు బాగుపడేది ఏమి ఉండదు, నీకు స్వస్థత వచ్చేది ఏమి ఉండదు, నీ రోగం తగ్గేది ఏమి ఉండదు, నీ అప్పులు తీరేది ఏమి ఉండదు, నీ కష్టాలు పోయేది ఏమి ఉండదు, ఇంకా ఎక్కువే. ఎటుపక్క నుంచి వచ్చింది వస్తే ఏది మరి సమాధానం, ఎటుపక్క నుంచి వచ్చింది సాయం వస్తే ఏది మరి, దేవుడు కార్యం చేస్తే ఏడుంది, ఏం లేదు. ఓకే, దాన్ని నీవు నమ్మేటట్టు వాడు మొలిపిస్తాడు విశ్వాసాన్ని. నిజమే అన్నావంటే చల్లిక వాడు ఎంటర్ అవుతాడు, వాడు ఏమేమైతే పలికాడో అవన్నీ వాడు నెరవేరుస్తాడు. వాడు ఎప్పుడన్నా నీకు దీవెనలు పలుకుతాడా, నోరు జారి పొరపాటున జారిపోయి పలుకుతాడా నీకు దీవెన, అభయము, ధైర్యము, స్వస్థత, ఆరోగ్యము, ఆయుష్, అభివృద్ధి, శుభం, మేలు ఇవన్నీ పలికేవాడెవరు పెద్దగా? వీటికి రివర్స్లో పలికేవాడెవరు? అభద్రతా భావం, కీడు, బలహీనత, రోగం, నష్టం, కష్టం, ఈ దరిద్రం అంతా పలికేవాడెవడు పెద్దగా? దేవుడైనా విశ్వాసాన్ని మొలిపించే కార్యం చేయాలి, సైతానైనా వాడి కార్యాలు మనలో జరగాలంటే ఆ దిశగా విశ్వాసమే మొలిపించాలి. దయ్యం పట్టిందని నా దగ్గరకు తీసుకొస్తారు, ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాను కానీ ఇప్పుడు అవకాశం ఇచ్చాడు. చాలా సంగతులు నేను అనుకున్నప్పుడు చెప్పనివాడు, మరో టైంలో చెప్పిస్తాడు దేవుడు, అది వింతైన అనుభవం నాకుంది. ఒక విషయం నాకు అందగానే వెంటనే నేను ఉపలాట పడతాను మీకు అందించాలని, కొద్దిగా ఆగురా బచ్చే అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏది ఏ సందర్భంలో చెప్పించాలో ఆయనకి తెలుసు, మరి ఇప్పుడు ఎందుకు చెప్పిస్తున్నాడు నాకైతే తెలియదు, మొత్తానికి పలికిస్తున్నాడు. కొన్నిసార్లు ఎక్కడో చేయగా ఒక పాయింట్ ఎత్తాను, దయ్యం పట్టిన వ్యక్తిని తీసుకొస్తారు నా దగ్గరికి. సరే ప్రార్థన చేస్తా, ప్రార్థన చేసినప్పుడు ఏ గందరగోళం దాం 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 రూమ్ డూస్ అంటుండ్రు, ఇదిలిస్తా ఉంటుంది మొత్తం అట్టి డేదా. నిజమే, అసలు ఆ దయ్యం ఆ వ్యక్తిలోకి ఎలా ఎంటర్ అయింది? విశ్వాసమే ఆధారం. అర్థమైందా? విశ్వాసాన్ని ఆధారం చేసుకునేది ఎంటర్ అయింది. వినండి, విశ్వాసం ఉంచితేనే తలుపులు ఓపెన్ అవుతాయి, దేవుడికైనా దయ్యానికైనా. సదరు వ్యక్తిలోకి దురాత్మ ప్రవేశించింది అంటే రెండు కారణాలు. ఒకటి, పెద్దలు పలికే మాటల్ని బాగా గుర్తుపెట్టుకొని వాటి గురించి కథలు చెప్పుకుంటారే, ఆ తలంపులన్నీ మైండ్లో పెట్టుకొని పదే పదే వాటి గురించి ఆలోచించటం వాటికి తలుపులు తెరిచినట్టు అయితే వస్తాయి.
దేని ఆధారంగా ఒక దయ్యము మనిషిలోకి ప్రవేశించింది? పెద్ద చెప్పండి, విశ్వాసమే. రైట్, దేవుడు ప్రవేశించాలన్నా కూడా విశ్వసిస్తున్నావా? నమ్మి బాప్తీసం పొంది అంటాడు. విశ్వాసానికి నమ్మకానికి గుర్తుగా బాప్తీసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ లోపలికి ఎంటర్ అవుతాడు. అట్లాగే దయ్యం ఎంటర్ అయినా కూడా విశ్వాసాన్ని ఆధారం చేసుకునే. నువ్వు దేవుడిని నమ్మితేనేమో దేవుడు ఎంటర్ అవుతాడు, దయ్యాన్ని నమ్మితే పెద్దగా. ఇప్పుడు ఆ మనిషిని తీసుకొస్తారు నా దగ్గరికి. ఎవరిని? దయ్యమును బహుగా నమ్మిన వ్యక్తిని. ఇప్పుడు ఆ దయ్యం ఎంటర్ అయింది, ఇక ఆ మనిషిని ఏళ్తం మొదలుపెట్టింది. ఆ మనిషి ఇంటి మొత్తాన్ని ఆడుకోవటం మొదలుపెట్టింది. తెచ్చినప్పుడు నేనేం చేస్తా? ప్రార్థన చేస్తా. ప్రార్థన చేస్తే కూడా వాస్తవంగా రూల్ ప్రకారం మర్యాదగా దయ్యం పోవాలి, దయ్యం పోవాలి. కానీ ఇక్కడ దయ్యం పోదు. నాకు తెలుసు ఆ మనిషి గలాటా చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ దయ్యం ఎందుకు పోదంటే ఆ మనిషిలో దయ్యపు పీడిత ఎవరైతే ఉన్నారో, స్త్రీ కానీ పురుషుడు కానీ, ఆ మనిషిలో ఆ దయ్యం పట్ల విశ్వాసం ఉన్నంత వరకు దానికి సీటు ఉన్నట్టే. అర్థమైందా? నువ్వేమో వెళ్ళిపోమంటున్నావు బ్రదరు, అవతల నాకు సీటు ఉందిగా. ఆ మనిషి స్వాగతించింది, నేను వచ్చాను. నువ్వు వెళ్ళమంటే ఎట్టు కుదిరింది? మరి ఆ మనిషి అవకాశం ఇవ్వాలి కదా. దేవునికి స్తోత్రం. అందుకని ఇప్పుడు నేను దాన్ని వెళ్ళగొట్టడంతో పాటు, నేను దాన్ని గద్దించడంతో పాటు ఆ వ్యక్తి కూడా నాకు సపోర్ట్ చేయాలి. అంటే ఏంటి? ఆ వ్యక్తిలో కూడా నేను దేవుని పట్ల విశ్వాసాన్ని మొలిపించాలి. అందుకు నేను ప్రార్థన చేసి ఒక మాట చెప్తా ఆ వ్యక్తికి. ఏమని చెప్తానంటే, నువ్వు జీవము గల దేవుని సన్నిధికి వచ్చావు, ఆయన బలవంతుడు. నువ్వు ఏ దయ్యాలో భూతాలో దురాత్మలో సైతాన్ అంటున్నావో వీటన్నిటికంటే కూడా ఆయన అధికుడు. ఆయన నిన్ను విడిపించున్నాడు. ఆ దురాత్మ శక్తి నీ మీద నుండి వెళ్ళిపోయింది, దాని ప్రభావం ఇక నీ మీద పనిచేయటం లేదు. ధైర్యంగా ఉండంట. దాని శక్తి నీ మీద ఇక పనిచేయటం లేదు. దాని శక్తి దేవుని ఎదుట నిర్వీర్యమైపోయింది. దాని శక్తి నీ మీద పనిచేయటం లేదు, ధైర్యంగా ఉండంట. అంతే, మరుక్షణం దయ్యం ఉండదు ఇక మనిషిలో. నేను చెప్పింది ఏమన్నా అర్థమైందా? దాని శక్తి నీ మీద పనిచేయటం లేదు, దేవుని ప్రభావం నిన్ను ఆవరించింది అన్నప్పుడు అప్పటిదాకా దయ్యాన్ని నమ్మి అవకాశం ఇచ్చింది కదా, ఒక్కసారిగా ఆ తలుపు బ్రేక్ అయిపోయింది దానికి, ఇక దయ్యానికి. అంటే ఎట్లుంటుందంటే పట్టుకొని లాగి బయట వేసినట్టు ఒక్క క్షణంలోనే. ఎప్పుడైతే ఆ మనిషికి దేవుని పట్ల విశ్వాసం కలిగి దయ్యపు శక్తి పోయింది నా మీద నుండి అనే నమ్మిక కలిగిందో, ఇక దాని ప్రభావం ఆ మనిషి మీద పనిచేయదు. విశ్వాసం ఉంచితే కదా పనిచేయటానికి. ఆ దయ్యం మీద ఆమె పెట్టుకున్న విశ్వాసాన్ని నేనేం చేశాను? దేవుని మాటతో విరగొట్టా, ఆ కనెక్షన్ని కట్ చేశా. ఇప్పుడు ఆ దయ్యం శక్తి పనిచేసింది ఆ మనిషి మీద, ఎందుకు పనిచేయదు? ఇంతకుముందు పనిచేసింది, ఇప్పుడు ఎందుకు పనిచేయట్లేదు? ఇంతకుముందు విశ్వాసం ఉంచింది, దాని పవర్ ఆ మనిషి మీద పనిచేసింది. ఇప్పుడు ఆ దయ్యాన్ని నమ్ముట అనే దాన్ని నేను కట్ చేశాను. కట్ చేసి ఆ వ్యక్తి కనెక్షన్ దేవునితో కలిపా. ఇటు పక్క నుంచి దేవుని వైపు నుంచి పవర్ ఎంటర్ అవుతుంది, ఇక దయ్యం ఎన్ని తిప్పలు పడ్డా ఎంటర్ కాదు. అయితే మనుషుల్లో కొంతమంది విచిత్రమైన మనుషులు ఉంటారు. ఈ వచ్చిన వాళ్ళు బాగానే ఉండరు, కానీ పక్కన వాళ్ళు ఉంటారు మెంటల్ క్యాండిడేట్లు. నేను ఆ దయ్యం కనెక్షన్ కట్ చేసి దేవుని కనెక్షన్ లింక్ చేసి బయట పంపిస్తే ఇంటికి పోయినాక ఆ మనిషికి మళ్ళా నేను లింక్ చేసిన దేవుని కనెక్షన్ తీసేసి మళ్ళీ దయ్యపు కనెక్షన్ వీళ్ళు కలుపుతుంటారు అన్నమాట. ఎట్టగలుగుతారు తెలుసా? ఏం దేవుడో ఏం ప్రార్థనో కానీ అసలు అది మామూలు శక్తి కాదంట, చాలా పెద్దదంట, చాలా గొప్పది, అంత తేలిగ్గా వదలదంట, వెంటబడి వచ్చిద్దంట. ఇట్లాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఆ మనిషికి ఏమైంది? మళ్ళీ అంతకుముందు ఒకంత కొట్టింది, ఇప్పుడు నాలుగింతలు కొడుతుంటుంది మొత్తాన్ని కలిపి.
నీ తన్నులు తినే వ్యవహారాలు. అర్థమైంది నేను చెప్పింది? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేన్ని ఆధారం చేసుకొని నిన్ను దెబ్బతీయాలని వాడు స్కెచ్ గీసిన, దేవుని అందలి నీవు ఉంచిన విశ్వాసపు శక్తి ఫలితంగా వాడు కల్పించే కీడులన్నీ నీవు విఘ్నపరచగలుగుతావు, దెబ్బతీయగలుగుతావు. అక్కడ సూక్తులు రాసి ఉంటాయి, ఆ సూక్తుల్లో ఒక సూక్తిని చదవండి. ఆ మాట ఉందో లేదో తీసేశారో తెలియదు. మన విశ్వాసపు మాటల చేత, దేవుని అందలి మన విశ్వాసపు మాటల చేత అపవాది క్రియలను ఓడించగలము అన్నాడు ఒక భక్తుడు. ఇప్పుడు ఏం పలకాలా మనం? ఏది పలికినా దేవుణ్ణి బట్టి పలకాలా, దయ్యాన్ని బట్టి పలకాలా? దేవుడిచ్చిన వాక్కును బట్టి, దేవ దర్శనాన్ని బట్టి పలకాలా, లేకపోతే దయ్యం చూపించిన కీడులను బట్టి పలకాలా? ఆ మధ్యకాలంలో దర్శనం వచ్చింది నాకు. అంతకుముందు నాకు డౌట్, దుస్సు కనపడింది అనుకో, కళ్ళలో కనపడింది అనుకో, చచ్చినట్టు ఉపవాసం ఉంటా, ఏం కీడు రాబోతుందో ఏమో, ఎందుకు వచ్చిందో గొడవ. ఎందుకంటే గిలి, పాము కనపడిందంటే గిలి. ఇక దాన్ని ఆధారం చేసుకుని వాడు వారానికి రెండు రోజులకు, మూడు రోజులకు, నాలుగు రోజులకు పాము చూపించడం, నన్ను అడగట్టడం, వాడిదేముంది? ఓ సినిమా చూపించడమే కాసేపు, 5 నిమిషాలు షో కల్లో. నేనే పాము కనపడింది ఏమో జరగబోతుంది, కుక్క కనపడింది ఏమో జరగబోతుంది, పంది కనపడింది ఏమైనా జరగబోతుంది, అది కనపడింది ఏమో జరగబోతుంది, ఇది కనపడింది ఏమో జరగబోతుంది, డైరెక్ట్గా దేవే కనపడింది ఏమో జరగబోతుంది. అప్పుడు తెలిసి తెలియని స్థితిలో, ఇక రెండు రోజులకు, మూడు రోజులకు, నాలుగు రోజులకు, 5 రోజులు తినిమా అనుకునేవాడిని, ఉపవాసం ఉండి అయ్యా ఏం జరగకుండా కాపాడయ్యా, అయ్యా అయ్యా అని మళ్ళీ ప్రార్థన. దేవుడు బయలుపరిచాడు, రే వాడిని ఆరోగ్యాన్ని జడగొట్టని స్కెచ్ గీశాడు. ఒక క్రమం పాడు లేకుండా నీకు పదే పదే పనికి మాలిన దర్శనాలు చూపించి నిన్ను మెంటల్గాను ఇటు శారీరకంగా కూడా డిస్టర్బ్ చేయటానికి వాడు స్కెచ్ గీశాడు, మోసపోవద్దని చెప్పి. ఓ పాము కనపడింది ఒకసారి, అది నన్ను డైరెక్ట్ కాటేసింది. ఎట్లా ఉందంటే కళ్ళో అది కాటేస్తే రియల్గా కాటేసినట్టు ఉంది ఫీలింగ్, అలా రియల్గా కాటేసినట్టు ఉంది నాకు, అంత క్లారిటీగా ఉంది దర్శనం, స్వప్నం. వింటున్నారా? ఇక అది కలిగినప్పుడు లేచా, ఆ దర్శనం కలిగినప్పుడు నన్ను అటాక్ చేసింది అని ఆలోచించడం మొదలుపెట్టా. ఎట్లా చేయాలా, డైరెక్ట్గా కాటేసిందే అంటే ఏదో జరగబోతుంది, ఏదో జరగబోతుంది, ఏదో జరగబోతుంది, ఏదో జరగబోతుంది. మోకాళ్ళేసా, మోకాళ్ళేసి ప్రభువా అసలు నేను ఆ సర్పపు కాటుని నేను చూశాను కదా, అసలు దాని మీనింగ్ ఏంది ప్రభువా, అసలు అది నువ్వు చూపించావా లేకపోతే శత్రువు చూపించాడా, ఆ పావు నా మీద అటాక్ చేయడానికి కారణం ఏంటి ఏంటి అని మోకాళ్ళేసి దేవుని ముందు కనిపెట్టా, స్పష్టంగా కనిపెట్టా, నిజంగా కనిపెట్టా, ప్రార్థన చేశా. నాకు అసలు ఈ విషయంలో క్లారిటీ లేదు, ఒకసారి చెప్పునైనా నాకు బయలుపరచు. అప్పుడు దేవుడు మాట్లాడిన మాట, దేవుడు మాట్లాడిన మాట ఏమనంటే, వాడు నీకు కీడు చేయాలనుకున్నప్పుడు, కీడు చేయడానికి, నీ పట్ల కీడు జరగటానికి నేను సెలవివ్వాలి. నేను సెలవివ్వాలంటే నువ్వు విశ్వాసం ఉంచాలి, ఏది నా మీద కాకుండా వాడు పంపించే కీడు మీద. విశ్వాసం ఉంచితే అప్పుడు వాడి శక్తి నీ మీద పనిచేసి ఆ కీడు నీకు జరిగింది. అది జరగాలంటే ముందు నీలో విశ్వాసం మొలిపించాలి. దేని గురించి? మేలు గురించి కాదు, కీడు గురించి. అందుకని అది మొలిపించడానికి వాడు నీకు వ్యతిరేకమైనవి చూపిస్తాడు. చూపించినప్పుడు అమ్మ ఇది నాకు కనపడింది, నీకు జరిగింది అని ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచుతావో ఆ రోజు మరుసటి రోజు ఖచ్చితంగా దానికి సంబంధమైన ఎఫెక్ట్ నీకు కనపడింది. ఎందుకంటే
వాడు వేసాడు రాయి, సక్సెస్ అయింది. నువ్వు నమ్మాలన్నా అనుకున్నాడు, అందుకే చూపించాడు, నువ్వు నమ్మావు, కార్యం చేశాడు, గంతులేశాడు. నువ్వు అది ఎందుకు నమ్మాలి? నువ్వు నన్ను నమ్ము. రోగమైనా, బలహీనత అయినా, అప్పులైనా, సమస్యలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, నిందలైనా, అవమానాలైనా, శత్రువు చెప్పే మాట ఎందుకు నమ్మాలి నువ్వు? వాడెప్పుడు శుభం పలకడు, వాడెప్పుడు మంచి పలకడు, వాడెప్పుడు మేలు పలకడు, వాడే పొద్దు నీ పని అయిపోయింది, నువ్వు చేస్తున్నావు, నువ్వు అట్లా, నువ్వెట్లా, నీ వాళ్ళు చేస్తున్నారు, నీకేదో అవుతుంది, నీకు ఎట్ట అవుద్ది, నీకు అట్ట, నేను మెంటల్గా టార్చర్ చేయటమే కదా వాడి పని, నీ మానసికంగా కృంగదీయటమే కదా, నేను ఏడిపించి వాడు పగలబడిన అవ్వటమే కదా, మీ ఇంట్లో కీడు జరగబోతుంది, మీ ఇంట్లో అది జరగబోతుంది, మీ ఇంట్లో ఇది జరగబోతుంది, మీ ఇంట్లో ఈ సంభవాలు జరగబోతున్నాయి, మీ ఇంట్లో అది జరగబోతుంది, ఇదిగో మీ అమ్మాయి మీద కళ్ళు వచ్చింది, మీ అబ్బాయి మీద కళ్ళు వచ్చింది, వీడికి జరగబోతుంది, వాడికి అది జరగబోతుంది, నీ భర్త మీద వచ్చింది చూడు, నీ భార్య మీద వచ్చింది చూడు, ఇవన్నీ చూపించి నీకున్నాయన్నీ పోతున్నాయి చూడు, నువ్వు ఈ విధమైన రోగం రాబోతుంది చూడు, నువ్వు ఇట్లా మంచం మీద పడబోతున్నావు చూడు, నువ్వు మంచాన్ని పడబోతున్నావు చూడు, నీకు అన్నీ మంచంలో జరుగుతున్నాయి చూడు, నీకు యాక్సిడెంట్ జరగబోతుంది చూడు, నీకు ప్రమాదం జరగబోతుంది, ఇయ్యేగా. సరే వాడు చూపించాడు అనుకో, వాడి పని అదే, వెధవ చేసే పనులన్నీ వెధవ పనులే. ఏమండి వెధవ చేసే పనులన్నీ వెధవ పనులే, వాడు చూపించేయన్న అయ్యే. మరి నువ్వే నమ్మాలా? వాడు చూపించిన నమ్మి జరిగింది, నాకు వచ్చిందంటే జరిగింది. కొంతమందికి ఇది ఒక ఆట, నాకు వచ్చిందంటే జరిగింది, నాకు వచ్చిందంటే జరిగింది, జరిగింది, జరిగింది. ఎంత విశ్వాసం అంటే ఆ రోజు మొత్తంలో సాయంత్రానికి ఏదో ఒకటి చూపించి చూసావా, అక్కడ నష్టం కలిగింది కాదు, మనిషికి రోగం వచ్చిందో, మనిషికి అడ్డం పడ్డదో, మనిషి సచ్చిందో బతికిందో కాదు, నాకు వచ్చింది జరిగింది, నాకు వచ్చింది జరిగింది. ఎందుకు జరిగింది? జరిగిద్దని వచ్చిందా నీకు, లేకపోతే నీకు రప్పించి జరిగించాడా వాడు? చెప్పో. నీ నీ చేతనే వాడు విశ్వాసం ఉంచిపిచ్చి ఆ కీడు జరగాలని ముందు నిన్నే విశ్వాసంలోకి నడిపించి వాడు ఆ దుర్మార్గం చేశాడు. నాకు వచ్చింది జరిగింది, నాకు అయింది, నాకు అనిపించింది జరిగింది. నీకు అట్లా వచ్చినప్పుడు, ఏదైనా నీకు అపశృతి కనిపించినప్పుడు నువ్వేం చేయాలి? దేవుడు నాతో చెప్పిన మాట, నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేయాలి. దేవా నాకేందో కొంచెం ఈ విషయంలో గిల్టీగా ఉంది, గిలిగా ఉంది, అనుమానంగా ఉంది, సందేహంగా ఉంది, దేనికైనా నువ్వు చాలిన వాడవు, సహాయకుడవు, ఏదైనా మోసి నన్ను విడిపించగలవాడవు కనుక నీ పాదాలు పట్టుకుంటున్నానని నీవు నన్ను నమ్మాలి. నమ్మి ఆ భారమును కూడా నీవు నాకు అప్పచెప్పాలి, దాన్ని కూడా నువ్వు నాకు అప్పచెప్పాలి. అప్పచెప్పి నీవు నిశ్చింతకుండా, అదే కదా నేను చెప్పింది, నీ విషయంలో నేను చింత కలిగి ఉన్నాను, పట్టింపు కలిగి ఉన్నాను, బాధ్యత కలిగి ఉన్నాను, భారం కలిగి ఉన్నాను, నువ్వు నెమ్మదిగా ఉండు, నువ్వు ప్రశాంతంగా ఉండు, నువ్వు శుభకరంగా ఉండు, దీవెనకరంగా ఉండు, సంతోషంగా ఉండని నేను చెబితే దరిద్ర మొహమాడా ఎవడ్రాను? దేవునికి స్తోత్రం. ఆడోళ్ళు మీకేసుకోండి ఈ మాట, ఏమని ఎవరికి వాళ్ళు చెప్పుకోండి, ఏ ముఖం ఏ పొద్దు దరిద్ర వ్యవహారాలు ఆలోచిస్తావు నువ్వు? దేవునికి స్తోత్రం. నన్ను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి నువ్వు, అప్పుడు ప్రార్థన చేశా, దేవా నన్ను క్షమించు,